ఏంటంటే మెయిన్గా చాలా స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 29th ఎర్లీ మార్నింగ్ 2:00 కొమరవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పోక్సో యాక్ట్ కేసు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో అక్యూజ్డ్ ఒక మైనర్ అమ్మాయిని సెక్షువల్ అసాల్ట్ చేసిందన్న దాని మీద ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి కొమరవల్లి పిఎస్లో 2:00 విక్టిమ్ స్టేట్మెంట్ 2:30 ఉమెన్ ఇన్స్పెక్టర్ రికార్డ్ చేసిన తర్వాత అక్యూజ్డ్ ఆ మైనర్ ఎవరినైతే చెప్తుందో అతన్ని 3:00 కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:00 కస్టడీకి తీసుకొని ఇమ్మీడియట్గా రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అతన్ని వితిన్ 2-3 అవర్స్ జైలుకి పంపించడం జరిగింది. కాబట్టి ఈ పోక్సో యాక్ట్ కేసులో పోలీస్ కంప్లైంట్ వచ్చిన 4 అవర్స్ లోపల విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి విక్టిమ్ని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిన తర్వాత అక్యూజ్ని కూడా ఇమ్మీడియట్ కస్టడీకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత కాన్సిక్వెన్స్గా అదే ఊరికి చెందిన ఒక అతను సోషల్ మీడియాలో ఈ కేసు గురించి పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ని వాళ్ళ విలేజ్ సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు అది అందరూ విలేజెస్ చూసి ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో ఇంకా యాక్షన్ ఏమీ కాలేదన్న ఇంప్రెషన్లో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ విలేజ్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ రష్ అయ్యి దాన్ని నార్మసీకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ఊర్లో ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, సిచ్యుయేషన్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ లాంటివి చాలా సెన్సిటివ్ కేసెస్, మన యాక్ట్లోనే ఉంటుంది, అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ విక్టిమ్ గురించి ఎక్కడా కూడా బయట డీటెయిల్స్ ఎక్కడ కూడా చెప్పకూడదు. ఇట్లాంటి కేసెస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఒక అఫెన్స్. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి ఊరి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ అతన్ని ఇమీడియట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇష్యూలో ఇన్ టైమ్ యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చూసిండ్రో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఊర్లో అంత ప్రశాంతంగా ఉంది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరు కూడా ఫాల్స్ ర్యూమర్స్ కానీ ఫాల్స్ న్యూస్ ఏది కూడా నమ్మకూడదు. అండ్ ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏవి కూడా చేయొద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెన్ అండ్ చిల్డ్రన్ మీద ఎట్లాంటి అఫెన్సెస్ అయినా కానీ 0 టాలరెన్స్ ఫర్ దట్. ఎక్కడ కూడా చిన్న అఫెన్స్ కూడా విమెన్ ఆర్ చిల్డ్రన్ మీద జరగకూడదు. అండ్ దానికి 0 టాలరెన్స్. ఏవైనా మీ నోటీస్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ నోటీస్కి తీసుకురండి, స్విఫ్ట్ యాక్షన్ ఉంటుంది. ఈ కేసులో కూడా 2:00 ఎఫ్ఐఆర్ అయితే బై 3 విక్టిమ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్యూజ్డ్ కూడా మా కస్టడీలో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 3:00 ఇమ్మీడియట్గా ఎస్హెచ్ఓ టీమ్ ఫామ్ చేసి ప్లేస్కి పంపించి అక్యూజ్ని తీసుకొచ్చి కస్టడీకి తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఇవాళ రిమాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇందులో ఎట్లాంటి డిలే కానీ ఏమీ జరగలేదు. అండ్ ఎనీ అఫెన్సెస్ ఆన్ చిల్డ్రన్ ఆర్ విమెన్కి 0 టాలరెన్స్. అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మీకు ఏమన్నా నోటీస్కి వచ్చినా కానీ ఇమీడియట్గా మా నోటీస్లో పెట్టారు.